డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అనేది ఎలా అనిపించిందండి? బాగుంది. మరి ముందు ముందు ఆయన ప్రజలకు అండగా ఉంటారంటారా? ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అంటే ఎందుకు నమ్ముతున్నారు ఆయన ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటారని? ఆయన ఆనెస్ట్గా సర్వీస్ చేస్తారు, సొసైటీ పట్ల ఆయనకి ఎంతో ప్రేమ ఉంది, అది అర్థమవుతుంది. అంటే గతంలో చూసుకుంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఆయన్ని అసెంబ్లీ గేట్ కూడా తొక్కనివ్వను అని చెప్పేసి అని అన్నారు కదా? అంటారన్నారు, దానిదే ఉంది, పోలు రకాలుగా అంటుంటారు, అన్నది మాత్రం జరిగిపోదు కదా. మరి హీరోగా చూశారు, ఇప్పుడు పాలిటిక్స్ అసెంబ్లీకి రావట్లేదు కదా, గేట్ కూడా తాకనీ అన్నారు, ఇప్పుడు వాళ్ళే రావట్లా. హీరోగా చూశారు, మరి ఇప్పుడు పాలిటిక్స్లో చూస్తున్నారు, ఆ వేరియేషన్ అనేది ఎలా అనిపిస్తుంది? యాక్చువల్ పాలిటిక్స్లోకి వచ్చాక పవన్ కళ్యాణ్ ఇంకా డెడికేటెడ్గా యాక్టింగ్ చేస్తున్నారని అనిపించింది. అంటే మూవీస్లో ఇంతకుముందు కొంచెం షై టైప్గా ఉండేవారు, ఇప్పుడు చాలా బాగా ఉన్నాయని, మూవీస్ కూడా చాలా బాగున్నాయి. మీరు ఎట్లా చూడాలనుకుంటున్నారు, అంటే మూవీస్ పరంగానా లేదు అంటే పాలిటిక్స్లోనా? రెండూ చేయాలి. మూవీస్ కూడా అప్పుడప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్లో నచ్చే క్వాలిటీ ఏంటి మరి? తన గురించి తను ఎక్కువ ఆలోచించుకోరు, ఉన్నా లేకపోయినా దానాలు చేస్తూ ఉంటారు. ఇంకోటి చెప్పాలంటే రెండు చోట్ల ఓడిపోయినా కూడా మళ్ళీ అంతే కన్సిస్టెంట్గా కష్టపడి మళ్ళీ గెలిచారు. అంటే ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఒక లవ్ ఫెయిల్యూర్ అయింది అనుకోండి, ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తేనే మనం ఎంతో డిప్రెస్ అవుతాం. అలాంటిది ఒక సొసైటీ అతన్ని రిజెక్ట్ చేసింది 2019 ఎలక్షన్స్లో, రెండు కాన్స్టిట్యుయెన్సీస్లో. దాన్ని ఆయన తీసుకుని మళ్ళీ సొసైటీ కోసం ఎంత చేయగలుగుతున్నారంటే అది ఖచ్చితంగా సొసైటీ పట్ల ఆయనకున్న ప్రేమని తెలుపుతుంది అన్నమాట. మరి పవన్ కళ్యాణ్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏది? తొలి ప్రేమ, ఖుషి, తమ్ముడు, వకీల్ సాబ్ కూడా బాగుంటుంది. నా ఫేవరెట్ వచ్చి ఖుషి, తొలి ప్రేమ, తమ్ముడు, ఈ మూడు చాలా ఇష్టం. అంటే మరి ఓజీ సినిమా రిలీజ్ అవ్వబోతుంది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఓజీ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, ఇప్పుడు వచ్చే మూవీస్ అన్నీ బాగుంటాయి, డెఫినెట్లీ రికార్డ్స్ బ్రేక్ చేస్తాయి. ఇప్పుడు వచ్చిన కొత్త సినిమాలన్నింటినీ బ్రేక్ చేసిద్దాం మరి ఓజీ? అన్నీ హరిహర వీరమల్లు కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నాను నేను. ఓజీ, హరిహర వీరమల్లు అన్నీ బాగుంటాయి, డెఫినెట్లీ రికార్డ్ బ్రేకింగ్ మూవీస్ అవుతాయి. అంటే ఫ్యాన్స్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు కదా మరి ఓజీ మీద, ఆ ఎక్స్పెక్టేషన్స్ని మరి పవన్ కళ్యాణ్ గారు రీచ్ అవుతారా? అవుతారండి, అన్ని మూవీస్ ఖచ్చితంగా ఇదివరకు రిలీజ్ అయిన మూవీస్ కన్నా కూడా రికార్డ్ బ్రేకింగ్ అవుతాయి, ఇండియా వైడ్ రికార్డ్ బ్రేకింగ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ వైడ్ అతనికి చాలా ఫేమ్ వచ్చింది, ఫ్యాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఇండియా వైడ్ బాగా ఆడతాయని నమ్ముతున్నాను. ఒక మాటలో ఏం చెప్తారు మరి పవన్ కళ్యాణ్ గురించి? ఇంకా ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి, స్టేట్ పాలిటిక్స్కి కాకుండా నేషనల్ పాలిటిక్స్లో అతని ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండాలి, ఇండియాకి హెల్ప్ అవ్వాలని అనుకుంటున్నాను.